चित्तूर जिला नारायणवनं मंडलं जेडपीटीसी एन्निकल्लो 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో జెడ్పీటీసీగా గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మండల ప్రజలకు జెడ్పీటీసీ కోనేటి సుమన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తమ తండ్రి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సహకారాలతో జెడ్పీ చైర్మన్గా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. జెడ్పీ నిధులు తీసుకువచ్చి నారాయణవనం మండల అభివృద్ధికి కృషి చేస్తానంటూ జెడ్పీటీసీ కోనేటి సుమన్ చెప్పారు. ఇప్పటికే సచ్చివేడు నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ స్థానాలు ఎంపీపీలు ఎమ్మెల్యే సహకారంతో గెలుచుకోవడం జరిగిందని చెప్పారు. ఈ గెలుపుకి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే కారణమని అన్నారు. ప్రతి ఒక్క మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంటూ పేర్కొన్నారు. రికార్డు మెజార్టీతో గెలవడం జరిగింది. దీని ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కష్టం, జగనన్న అభిమానులు కృషి, అక్కా చెల్లెల యొక్క ఆశీస్సులు. అదేవిధంగా సత్యవేడి నియోజకవర్గం 7 మండలాలు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు అందరూ కలిసిమెలిసి 7 మండలాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ అభ్యర్థుల్ని 7 మండలాలు గెలవడం, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరగకుండా కలిసి గెలిచిన తర్వాత ఈ విజయాన్ని పెద్దిరెడ్డి సారికి, అదేవిధంగా మా జగనానికి నాన్నగారి బలంతో, అదేవిధంగా నాన్నగారి కష్టంతో ఈ విజయాన్ని సత్య నియోజక ప్రజలు గుర్తించి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగనానికి ఇది బహుమానం ఇవ్వడం చాలా సంతోషం. ఈ ఇదే విధంగా 2024 ఎలక్షన్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండి ఇంకా భారీ మెజార్టీతో కలిసి పనిచేస్తామని, అదేవిధంగా నాన్నగారు ఆశలు ఇప్పుడు మన నియోజకవర్గానికి అండదండలు ఉంటుందని, మా పెద్ద ఆయన యొక్క బలంతో ఇంకా ముందుకు పోతామని తెలుసుకుంటూ జై హింద్ జై జగన్. సార్, మీరు అత్యధిక 10,000 పైచులకు మెజార్టీతో గెలిచినారు, దీని మీద మీ స్పందన తెలియజేయండి. నారాయణ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడైనా నారాయణ మండలం కాకుండా నియోజకవర్గంలోనే ఏ తెలుగుదేశ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మేము ఇబ్బంది పెట్టింది లేదు. మా జగనన్న యొక్క ఆదేశాల మేరకు పార్టీకి అతీతంగా కులం మతం ప్రాంతం చూడకుండా అభివృద్ధి మాకు ముఖ్యం, పార్టీ రాజకీయాలు అవసరం లేదనేసి మేము గుర్తించుకొని అందరితో కలిసిమెలిసి ఉండడం వలన ఈ విజయానికి నాంది, అదేవిధంగా ఈ విజయానికి బహుమానం. అందరితో కలిసిమెలిసి ఉండడం వలనే ఇది విజయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టంతోనే జగనన్న చేస్తున్న అభివృద్ధి, అదేవిధంగా మా కార్యకర్తలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ కోసం కష్టపడి చేసినటువంటి